హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ మధ్యలో రెసిపీస్ షేర్ చేయలేదు కదా ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ రెసిపీ నేను షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అండి. దాదాపు 10 to 15 minutes పడుతుంది అంతే అండి. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనం స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి అండి. నేను ఈరోజు చికెన్ వచ్చేసి 1/2 kg 3/4 kg తీసుకుంటున్నాను. కరెక్ట్ ఐడియా లేదు అండి. ఇంకా ఇందులో బిర్యానీ సామాను వేశానండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కర్రీ వచ్చేసి మనకు గ్రేవీలాగా వస్తుంది. కాకపోతే టైం లేనప్పుడు ఇలా అప్పుడప్పుడు మనం డైరెక్ట్గా వేస్తాం కదా చిన్నగా కట్ చేసి, అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇది మనం టైం లేనప్పుడు ఈజీగా ఫ్రై చేసుకునే చికెన్ కర్రీ అండి. మరియు టేస్టీగా కూడా ఉంటుంది. నీచు స్మెల్ అయితే అస్సలు రాదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలలో వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి అండి, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వీలైతే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే దంచి వేసుకుంటే కర్రీస్ టేస్ట్ బాగుంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ వేస్తే ఇంకా సూపర్గా ఉంటాయి. తర్వాత కొంచెం పుదీనా వేశాను. ఇలా వేసి పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై చేసుకుని మనం కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఇది నేను నా స్టైల్లో ప్రిపేర్ చేసే చికెన్ కర్రీ రెసిపీ అండి. అమ్మ స్టైల్లో వేరేగా చేస్తుంది, మీకు ఆల్రెడీ చూపించాను నేను వీడియోలో. ఇది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తానండి. పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి వేస్తానండి. ఇలా నేను ఆయిల్లోనే వేస్తాను. ఇలా వేస్తే నాకు బాగా నచ్చుతుంది. ఇంకా కర్రీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది చికెన్ కర్రీకి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. టైం లేనప్పుడు అంటే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా 15 minutes మనకు చికెన్ కర్రీ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అండి. నేను ఆల్రెడీ 2 times వాష్ చేశాను. ఇంకా కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచాను. ఎందు గురించి నీళ్ళల్లో ఉంచాను అంటే అలా ఉంచడం వల్ల మనకు చికెన్ ముక్కలకు వెళ్ళి నీరు రావడం స్టార్ట్ అవుతుంది అండి. ఇది దాదాపు ఎక్కువే అనుకుంటా అండి, 3/4 kg 1 kg నాకు కరెక్ట్ ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇంకా దీని నిండా వస్తుంది అంటే 1 kg అనుకుంటా. పెద్ద పెద్ద పీసులు అలాగే ఉంచాను నేను, చిన్న చిన్నగా వేయలేదు అన్నట్టు, అంటే కట్ చేయలేదు అన్నట్టు చిన్న చిన్నగా. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి అండి. మీకు చికెన్ తొందరగా ఉడకాలి, తొందరగా మనకు ఫ్రై అవ్వాలి అనుకుంటే ఇంకా సాల్ట్ వాటర్లో ఉంచండి ఫ్రెండ్స్. చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అండి సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల. ఇంకా ఇలా మూత పెట్టి నేను 10 నిమిషాలు ఉడకనిచ్చాను అండి. 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు అనుకుంటా. ఎందుకంటే చికెన్ని నేను ఆల్రెడీ వాటర్లో ఉంచాను కాబట్టి తొందరగా ఉడుకుతుంది. మరియు ఇందులోకి వెళ్ళి వాటర్ రావడం స్టార్ట్ అయింది, మీరే చూడండి. ఇంకా చికెన్ కూడా దాదాపు సగం వరకు ఉడికింది అండి. ఇలా మనం చికెన్ కర్రీ కూడా ఉడికిన తర్వాత ఇందులో ఇంకా కొద్దిగా కారపొడి వేసుకోవాలి అండి. మేము స్పైసీగా తింటాం కాబట్టి మీకు ఎక్కువగా అనిపించవచ్చు, కాకపోతే నాన్ వెజ్ కర్రీస్లలో ముఖ్యంగా చికెన్లో అయితే కారం, ఉప్పు, మసాలా కరెక్ట్ లేదు అనుకోండి నీచు స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మటన్లో కంటే చికెన్లో ఎక్కువ స్మెల్ వస్తుంది. అందుకే చికెన్లో మనం ఎప్పుడు కూడా కారం, ఉప్పు, మసాలా అనేది కరెక్ట్గా వేసుకోవాలి. దీని ద్వారానే చికెన్ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది అండి. ఎవరెవరు ఎట్లా వండిర్రు, ఎట్లా ఉంటాయి కర్రీస్ అనేది తెలుస్తుంది. ఇంకా కారం వేసి కూడా మళ్ళీ కలిపాను. కారం కొంచెం, మసాలా పొడి, ఉప్పు వేశానండి. మళ్ళీ ఫస్ట్ వేసింది నేను చికెన్ ముక్కలకు పట్టేలాగా వేశాను, ఇప్పుడు వేసింది సూప్ లాగా రెడీ అవ్వడానికి అండి, అంటే గ్రేవీలాగా రావడానికి. మీరు ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్, తర్వాత ఇంకా జీడిపప్పు మసాలా ఇది కూడా వేసుకోవచ్చు అండి. కొంతమంది గసగసాల పేస్ట్ కూడా వేస్తారు. అది నేను ఇంకో వ్లాగ్లో మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను రెసిపీలలో. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీ అండి. ఇది సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అండి. మసాలాలు పెట్టి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇంకో రెసిపీలో నేను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా లాస్ట్లో కొంచెం నేను చికెన్ మసాలా కూడా వేశానండి టేస్ట్ కోసం. అలాగే కొంచెం ఇంకా గరం మసాలా వేశానండి. ఇలా వేసి నెమ్మదిగా కలుపుకొని ఒక 2 minutes వదిలేయాలి ఫ్రెండ్స్. అలా వదిలేసామనుకోండి
ఈ గ్రేవీలాగా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మన చికెన్ ముక్కలకి బాగా పడుతుంది అండి. పూర్తి గ్రేవీ అంతా అయిపోయేలాగా ఉంచారనుకోండి, చికెన్ ఫ్రై అవుతుంది, చికెన్ కర్రీ కాదు. అందుకే ఇలా గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని నేను రైస్లోకి సర్వ్ చేసుకున్నాను. ఈరోజు మీరు రైస్లో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు అండి ఈ కర్రీ వచ్చేసి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా రెసిపీ కింద, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.